హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న టెక్ రాజు యూట్యూబ్ ఛానల్. అసలు ఇదంతా కాదు, ఇవాళ మన కంటెంట్ ఏంటంటే కాపీరైట్ అంటే ఏంటిది తెలుసుకుందాం. ఇవాళ అసలు కాపీరైట్ అంటే ఏంటంటే అత్త సొమ్ము అల్లుడుదానం అన్నట్టే. ఎట్లా అంటే, ఎవరో ఏదో ఒక మ్యూజిక్ వీడియో చేస్తారు, ఏదో ఒక సినిమాది ఏదో వీడియో చేస్తారు, దాన్ని మనం ఆర్టిస్ట్ మనం తీసుకొచ్చి కాపీ తీసుకొచ్చి మన యూట్యూబ్ ఛానల్లో వేస్తాం. అవును అనుకుంటాం. మనం ఏమనుకుంటాం అంటే, మనకి ఆహా మన వీడియో మీద యాడ్స్ వస్తున్నాయి కదా, యాడ్స్ వస్తున్నాయి మంచిది, ఆహా మనకి రెవెన్యూ వస్తుంది కదా, డబ్బులు వస్తుంటాయి కదా అనుకుంటాం. కాదు, మన యాడ్స్ కావాలి. ఆల్రెడీ ప్రతి వీడియో వెనకాల యూట్యూబ్ అనేది ఒక లింక్ జనరేట్ చేస్తారు. దానివల్ల ఏమైందంటే, ఆ వీడియో వాళ్ళకి యాడ్స్ ఉంటాయి కదా, ఆ యాడ్స్ అనేవి మన యూ అయ్యే యాడ్స్ మన దాంట్లో ప్లే అవుతుంటాయి. కానీ రెవెన్యూ మాత్రం వచ్చేది వానికి. మనకి ఎలా కాపీసుకొచ్చి ఇడ పెట్టుకోవడం? అందుకోసమే కాపీరైట్స్ పెట్టుకోవద్దు. పెట్టుకుంటే మీరే అంతా ఆశపడతారు, అబ్బా కాపీ చేసిన నన్ను ఎవరు యూట్యూబ్ పట్టుకోలేదు, ఏం చేయలేదు అనుకుంటాం. కానీ ఇంకా మాత్రం దానికి పోతుంది, క్లైమ్ వస్తుంది, స్ట్రైక్ వస్తుంది. స్ట్రైక్ వచ్చినప్పుడు కొంతమంది స్ట్రైక్ రప్పారు. స్ట్రైక్ ఎందుకు రప్పారంటే, వానికి రెవెన్యూ వస్తుంది కాబట్టి స్ట్రైక్ అయ్యారు. లేకపోతే అప్పుడు క్లైమ్ స్ట్రైక్ వస్తే మనం క్లైమ్ చేసుకుంటామని అని చెప్పి మీకు యూట్యూబ్ నుంచి మీకు అప్పీల్ వస్తుంది. దాన్ని మనం క్లైమ్ చేసుకోకుండా, దాన్ని క్లైమ్ చేసుకోకపోతే మనకి ఏమైంది అంటే, మనకి ఇన్కమ్ అనేది పోతుంది. అప్పుడు మనది వెరిఫై చేస్తుంది యూట్యూబ్ అనేది, ఈ వీడియో అసలుకి రెండింటిలో ఏది జెన్యున్ ఉంది, ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్, దేనివల్ల ఏది ఫస్ట్ వచ్చింది, ఏది లాస్ట్ వచ్చింది అని ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుని అప్పుడు ఆ క్లైమ్ స్ట్రైక్ అనేది తీసేస్తుంది. అట్లా ఉంటుంది కాపీరైట్ అంటే, మన దాంట్లోనే ఉంటూ పక్కోనికి ఇంకా ఇచ్చినట్టు. అందుకోసం కాపీరైట్ వీడియోస్ పెట్టుకోవద్దు. 3 సార్లు కాపీరైట్ స్ట్రైక్ అనేది ఇస్తుంది. ఇచ్చిన తర్వాత మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే అది మీ ఛానల్ని సస్పెండ్ చేస్తుంది, టర్మినేట్ చేసేస్తుంది. కాపీరైట్ అంటే ఇది పుల్లం కల్లాగా గిది ముచ్చట క్లియర్ కట్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ టెక్ రాజు.